నమస్కారం, వెల్కమ్ టు సస్య టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. నాకు ఒక అవకాశం ఇవ్వండి, అభివృద్ధి చేసి చూపిస్తాను అంటున్న వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. సాయిబాబా నగర్ లో జరిగిన హత్య కేసులో ముద్దాయిలను అరెస్ట్ చేసిన నంద్యాల టూ టౌన్ పోలీసులు. వైకాపాతోనే వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి. ముమ్మరంగా శిల్పారెడ్డి వైకాపా ఎన్నికల వార్డు పర్యటనలు. అభివృద్ధి చేసే పార్టీ వైకాపాయే అంటున్న 16వ వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శిల్పా నాగిని రెడ్డి. ఇరవై 27వ వార్డు ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. పాలు పంచుకోండి, మీకు అండగా నేనుంటా. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. కోట వీధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అభ్యర్థి సజ్జల శ్రీధర్ రెడ్డి. వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి నంద్యాల పట్టణ పప్పులబట్టి వీధి సుంకునమ్మ వీధులలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొని ప్రజలను కలిసి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ నంద్యాలలో సీఎం చంద్రబాబు చేసిన అభివృద్ధి అంతా శూన్యమన్నారు. ఆర్యవైశ్య కార్పొరేషన్ వైకాపాతోనే సాధ్యమవుతుందని, ఆర్యవైశ్యుల అభివృద్ధికి టీడీపీ మొండి చేయి చూపించిందని, వైకాపా అధికారంలోకి వస్తే ఆర్యవైశ్యులకు అభివృద్ధికి పీట వేస్తామని అన్నారు. నంద్యాల అభివృద్ధికై తాము అహర్నిశలు కృషి చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ దేశం సులోచన, సిఈసి సభ్యుడు మలికిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, 41వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీదేవి, 42వ వార్డు కౌన్సిలర్ లక్ష్మీదేవి, మాజీ కౌన్సిలర్ కిరణ్, డాక్టర్ రవికృష్ణ, గంగిశెట్టి శ్రీధర్, గోకుల్ రెడ్డి, కుమ్మరి రాముడు, వైఎస్ఆర్సిపి కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు. తీరునే చూసినా వన్నా నిరుపేద గుండె చప్పుడు అయినా బులే మాగోడు చూసి గొంతు ఎత్తాబులే నిలువ నీడైనా లేని మా బతుకులే మార్చేయగా పిడికి లెక్కాబులే నన్ను ఆశీర్వదించమని చెప్పేసి నంద్యాల ప్రజలందరినీ కూడా కోరుతున్నాను. ఈ రోజు ఏదో కేవలం శిల్పా మోహన్ రెడ్డి బిడ్డగా నేను రావడం లేదు, మీ అందరి బిడ్డగా వస్తున్నాను. మీ ముందుకి మీ అందరి కష్టాలు వచ్చి నేను పంచుకుంటానని చెప్పి తెలియజేస్తున్నాను. అక్షరాలా 25 లక్షల ఇల్లు కట్టిస్తాము. ప్రతి పేదవాడికి తోడుగా ఉంటాము. చెంటి పాపలా ఉన్నా ఈ రాష్ట్రం ఎదురు చూసేలే అన్నా నీ కోసం ఈ గుళ్ళు కుట్రాలన్నీ చీల్చాలిలే మా ఇళ్ళు వాకిళ్ళన్నీ మార్చాలిలే మా కోసం చెమటా ధార పోసావన్నా నీ కోసం గెలుపు కానుకిస్తామన్నా మాలో ఊపిరి నింపే రేపటి ప్రాణం నీవే.
పేదోళ్ళ కన్నీళ్ళు తుడిచే చేయి నీవన్నా, కళ్ళల్లో నిండే మా వెలుగే నీవన్నా, లేనోళ్ళ కష్టాలు తీర్చే నేత నువ్వన్నా, బాధల్లో దార్పు నువ్వే జగనన్న. మా కోసం ఉన్నావు ఓ తండ్రిలాగా, మా మాటే విన్నావు ఓ కొడుకులాగా. ఈ రోజు మీరు చేయవలసిందల్లా శిల్పా సేవా సంస్థకి వెళ్ళి ఒక అప్లికేషన్ పెట్టుకో తెలియజేస్తున్నాను. అలాగే మహిళలు ఎవరికైనా రుణం కావాలంటే శిల్పా మహిళా బ్యాంక్ ఉందని చెప్పి కూడా ఆ మహిళలందరూ కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుతున్నాను. ఈ రోజు పొదుపు లక్ష్మి గ్రూప్ లో మా అక్క చెల్లెమ్మలందరూ ఉన్నారు. పొదుపు లక్ష్మి గ్రూప్ లో చంద్రబాబు నాయుడు గారు మీ అప్పు మాఫీ చేస్తానని చెప్పాడు ఆ రోజు. కానీ ఈ రోజు మాఫీ దేవుడు గారు మళ్ళీ పసుపు కుంకుమ అని చెప్పి ఒక పవిత్రమైన పేరు తీసుకొచ్చి 10,000 రూపాయలు మీకు ఓట్లు కొనుక్కోవడం కోసం, మీ ఓట్లు కొనుక్కోవడం కోసం మీకు 10,000 రూపాయలు లంచంలాగా ఇచ్చి వాళ్ళు ఓట్ల కోసం ప్రయత్నం చేస్తున్నారు. మీరందరూ కూడా తెలుగుదేశం నాయకులకి బుద్ధి చెప్పాలి. 10,000 రూపాయలతో మీ అప్పు మాఫీ అయినట్టు కాదమ్మా. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే మీ అప్ప ఎంతైతే ఉందో వడ్డీతో సహా పూర్తిగా మాఫీ చేయబోతున్నాడు. 1 రూపాయి కూడా మీరు బ్యాంక్ వాళ్ళకి చెల్లించాల్సిన పరిస్థితి లేదు అని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎవరు కూడా బ్యాంక్ వాళ్ళు అడిగితే చెప్పండి, జగన్ అన్న ముఖ్యమంత్రి కాబోతున్నాడు, జగన్ అన్న వచ్చి తీరుస్తాడు, మమ్మల్ని ఎవరు కూడా వచ్చి మీరు రూపాయి అడగాల్సిన పని లేదని చెప్పి కూడా మీరు గట్టిగా బ్యాంక్ అధికారులందరికీ కూడా చెప్పమని చెప్పి కోరుతున్నాను. ఆర్యవైశ్య కార్పొరేషన్ పెడతా అని చెప్పేసి మొట్టమొదటిసారి ఇక్కడే మన నంద్యాలలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించిన విషయం కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఎందుకంటే ఆ రోజు మనం ఆర్యవైశ్య కార్పొరేషన్ పెడతాం అని చెప్పిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారికి ఆర్యవైశ్యులు గుర్తొచ్చారు. అప్పటిదాకా గుర్తు రాలేదు. సరే గుర్తొచ్చి పెట్టాడు కదా, మన నంద్యాల వాళ్ళకి ఒక పదవైనా ఇస్తాడా అంటే ఒక్క పదవి కూడా ఇవ్వని పరిస్థితి మన అందరం కూడా చూస్తూ ఉన్నాం. ఈరోజు నంద్యాల డెవలప్ కావాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే నంద్యాలని జిల్లా చేస్తామని చెప్పాడని కూడా మేము అందరం మాట్లాడుతున్నాం. మనం ముఖ్యమంత్రి అయిన వెంటనే మన పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే నంద్యాల జిల్లా కాబోతుంది. ఎవరైనా సరే ఆస్తులు అమ్ముకోవద్దు అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. ఎలక్షన్లు అయ్యేంత వరకు ఆగండి, జగన్ అన్న ముఖ్యమంత్రి అయ్యేంత వరకు ఆగండి. నంద్యాల జిల్లా అవుతుంది కాబట్టి మీ ఆస్తులు రెట్టింపు అవుతాయి కాబట్టి మీరు అందరు కూడా ధైర్యంగా ఉండండి అని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుతున్నాను. మన పిల్లలు బయటికి వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి ఉండగప్పుడు ఫ్యాక్టరీలు ఇక్కడే వస్తాయి, కంపెనీలు ఇక్కడే వస్తాయి, ఇండస్ట్రీలు ఇక్కడే వచ్చి మన పిల్లలకి ఉద్యోగాలు మన నంద్యాలలోనే రాబోతున్నాయని చెప్పేసి ప్రతి తల్లిదండ్రికి కూడా గుర్తు చేస్తున్నాం. యువత మేలుకో, మీకు ఇచ్చే 1,000 రూపాయల కోసం మనం ఆశపడి మీ ఓటు కానీ చంద్రబాబు నాయుడు గారికి వేసుకున్నామంటే మరోసారి మన భవిష్యత్తు మనమే నరుక్కున్న వాళ్ళం అవుతాం. ఈసారి ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం అని చెప్పి కోరుతున్నాం. మాకు కావాల్సిందల్లా ఒకే ఒక అవకాశం మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి. మాకు 10 తరాలుగా అధికారాలు కావాలి, రాజకీయాలు ఉండాలని ఆశ లేదు. మేము ఒకే ఒక అవకాశం ఇవ్వమని చెప్పి ప్రజలందరినీ కూడా కోరుతున్నాం. ఒకే ఒక అవకాశం మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి. ఒకవేళ ఈరోజు జగనన్న దగ్గర నాకు చనువు ఉంది, ఆయనతో పోట్లాడైనా పని చేసుకుంటే అవకాశం నాకు ఉందని చెప్పి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అలాగే శిల్పా కుటుంబంలో మీరు అందరూ కూడా సభ్యులే అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా భావించవాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే శిల్పా కుటుంబ తలుపులు ఎప్పుడు కూడా ప్రజల కోసం తెరిచే ఉంటాయి. ఎవరైనా ఎప్పుడైనా సరే మా ఇంటికి రావచ్చు, మేము మీకోసం కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మాట ఇస్తున్నాను. పొద్దున ప్రస్తావిస్తానని చెప్పి కూడా మీ అందరికీ మాట ఇస్తున్నాను. నంద్యాలకి న్యాయం జరిగేంత వరకు నేను పోరాడతానని చెప్పి కూడా మీ అందరికీ మాట ఇస్తున్నాను. ఈ రోజు జగనన్న దగ్గర నాకు చనువు ఉంది, ఆయనతో పోట్లాడైనా పని చేసుకుంటే అవకాశం నాకు ఉందని చెప్పి కూడా మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. అలాగే శిల్పా కుటుంబంలో మీరు అందరూ కూడా సభ్యులే అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా భావించవాలని చెప్పి కోరుతున్నాను. ఎందుకంటే శిల్పా కుటుంబ తలుపులు ఎప్పుడు కూడా ప్రజల కోసం తెరిచే ఉంటాయి. ఎవరైనా ఎప్పుడైనా సరే మా ఇంటికి రావచ్చు, మేము మీకోసం కష్టపడి పనిచేస్తామని చెప్పి కూడా మీ అందరికీ మాట ఇస్తున్నాను. వార్డు గిరినాథ్ సెంటర్ లో జరిగిన ఎన్నికల ప్రచారంలో శిల్పా నాగినిరెడ్డి పాల్గొని నంద్యాల వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి ప్రజలంతా తమ మద్దతు తెలిపి రానున్న ఎన్నికల్లో గెలిపించవలసిందిగా కోరడం జరిగింది.
సందర్భంగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి సతీమణి శిల్ప నాగిరెడ్డి మాట్లాడుతూ ప్రజలలో శిల్ప అంటే నమ్మకం, టీడీపీపై వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తోందని, నంద్యాల అభివృద్ధి చెందాలంటే ప్రజలందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి తమ కుటుంబాన్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాయిరాం రెడ్డి, వైసీపీ స్టూడెంట్ యూనియన్ లీడర్ జమాల్ వలీ, సీను, మోహన్, శివ, రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నాయుడు కట్టించిన ఇళ్ళల్లో ఏ ఒక్కరు కూడా జరగడం లేదు. ఒక్కొక్క ఇంటి కళ నెరవేరుస్తాను. నేను సొంతంగా కట్టించి మీకు రిజిస్ట్రేషన్ చేపించి మీ చేతిలో పటా పెడుతున్నా అంటున్నారు. ముస్లిం సోదరులు చాలామంది బీదవాళ్ళు ఉన్నారు. వాళ్ళకందరికీ కూడా జగనన్న మీద ఎంతో నమ్మకమైన ఇది ఉంది. కావలసి ముస్లిం సోదరులు ప్రతి ఒక్కరూ జగనన్న సీఎం కావాలి, శిల్ప రవికిషోర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి, పోచా బ్రహ్మానరెడ్డి ఎంపీగా గెలవాలని చెప్పేసి ప్రతి ఒక్క మనసులో కూడా అదే భావన ఉంది. కంపల్సరీ ముస్లిం సోదరులందరూ కూడా మన పార్టీని కంపల్సరీ బలోపేతం చేసి పిలిపించి వైఎస్ఆర్సీపీని ముందంజలో పెట్టారు. 16వ వార్డులో కిర్ణా సెంటర్ నుండి శిల్పా నాగినక్క గారి ఆధ్వర్యంలో భారీ ఎత్తున మహిళలు ఆధ్వర్యంలో ఇంటింటికి వైఎస్ఆర్సీపీకి రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి ఎంపీ అభ్యర్థికి రెండు కూడా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి జగన్మోహన్ రెడ్డి గారిని నాయకత్వాన్ని బలపరచాలని చెప్పేసి ప్రతి ఇంటికి కూడా ఈరోజు తిరిగి చెప్పడం జరిగింది. ప్రతి ఇంట్లో కూడా మహిళలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళ యొక్క భావాలను చెప్పడం జరుగుతుంది. ఖచ్చితంగా మేము ఫ్యాన్ గుర్తు కొట్టేస్తాం. ఈరోజు చంద్రబాబు నాయుడు పరిపాలన చూసినాం. అన్నీ కూడా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నుకోబడినటువంటి వాళ్ళందరినీ పక్కన పెట్టి ఆయన సొంతంగా జన్మభూమి కమిటీని ఏర్పాటు చేసి ఏ పని కావాలన్నా సరే జన్మభూమి కమిటీ వాళ్ళు రిఫర్ చేస్తేనే మేము ఖచ్చితంగా పింఛన్ అయినా, రేషన్ అయినా, ఇల్లైనా, కళ్యాణ లక్ష్మి అయినా, షాది ముబారక్ అని ఏది కూడా ప్రభుత్వానికి సంబంధించిన ప్రతి ఒక్కటి కూడా వాళ్ళ ద్వారానే లబ్ధి చేకూరుస్తున్నారు. మిగతా వాళ్ళందరినీ కూడా ఎవరిని కూడా ప్రజలకు లబ్ధి చేకూర్చకుండా ఓన్లీ టీడీపీ కార్యకర్తలకు మాత్రమే వాళ్ళు పనిచేస్తున్నారని చెప్పేసి అక్కకు మహిళలందరూ కూడా చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు వస్తే కనుక ముఖ్యంగా మహిళలకు అత్యంత ఎక్కువ సమస్య అయినటువంటి మద్యపాన నిషేధం మీద ఎక్కువ మంది మహిళలు చెప్పడం జరిగింది. పూర్తిస్థాయి మద్య నిషేధాన్ని విడతల వారిగా జగన్మోహన్ రెడ్డి గారు మాఫీ చేస్తారని చెప్పేదాని మీద మహిళలందరూ కూడా హర్షం వ్యక్తం చేయడం జరుగుతుంది, చెప్పడం జరుగుతుంది. నవరత్నాల్లో ముఖ్యమైనటువంటి అమ్మఒడి పథకం, పూర్తిస్థాయి ఫీజు రియంబర్స్మెంటు, మహిళలకు 45 సంవత్సరాలు దాటినటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ మహిళలకు వాళ్ళు ఏదైనా చిన్నటువంటి వాళ్ళ వ్యాపారాలు చేసుకోవడానికి 75,000 రూపాయలు సిపిఐ తరఫున చేయడం జరుగుతుంది. అటు ప్రభుత్వం టీడీపీ పార్టీ మీద ఎంత అసంతృప్తి ఉందో తెలుస్తుంది. మైనారిటీస్ అయితేనేమైంది, వేరే కాస్ట్ అయితేనేమి, 5 ఏళ్లలో ప్రభుత్వం ఏం చేయలేదనే చెప్తుంది. ఈసారి తప్పకుండా జగనన్నకు ఒక ఛాన్స్ ఇస్తామని చెప్తుంది. అలాగే యూత్ కూడా బాగా సపోర్ట్ చేస్తుంది. సో ఈ వార్డ్ పర్యటన ద్వారా తప్పకుండా చెప్పగలుగుతాను, ఈసారి నంద్యాలలోనే కాదు రాష్ట్రంలో కూడా వైఎస్ఆర్సీపీ తన జెండా ఎగరవేస్తుంది. మార్చి 16వ తేదీన సాయిబాబా నగర్ ఆర్చ్ వద్ద గల వైన్ షాప్ వద్ద జరిగిన హత్య కేసులోని ముద్దాయిలను 2వ పట్టణ పోలీస్ స్టేషన్ లో డిఎస్పీ రాఘవేంద్ర సమక్షంలో హాజరుపరిచారు.
ఈ సందర్భంగా డిఎస్పీ రాఘవేంద్ర మాట్లాడుతూ మార్చి 16వ తేదీ జరిగిన ఇదుర్ బాషా హత్య కేసులో ముద్దాయిలను నంద్యాల టూ టౌన్ స్టేషన్ సిఐ మంజునాథ్ రెడ్డి, ఎస్ఐ గిరిబాబు, కృష్ణుడు సిబ్బంది సహాయంతో హౌసింగ్ బోర్డ్ కాలనీలో గల యోగా సెంటర్ వద్ద అరెస్టు చేసినట్లు తెలిపారు. ముద్దాయిలు హత్య చేయబడిన ఇదుర్ బాషా స్నేహితులే అని, దొంగతనం చేసిన వస్తువులు పంచుకునేటప్పుడు జరిగిన గొడవలే ఈ హత్యకు కారణం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీ రాఘవేంద్ర, సిఐలు మంజునాథ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, ఎస్ఐలు గిరిబాబు, కృష్ణుడు మరియు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. స్థానిక తేజస్విని ఫంక్షన్ హాల్లో జరిగిన నంద్యాల ప్రముఖ డాక్టర్ల వైసీపీ మద్దతు సమావేశంలో మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి పాల్గొని అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి వైఎస్ఆర్సీపీ విజయకేతం ఎగరేయవలసిందిగా కోరారు. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి మాట్లాడుతూ డాక్టర్లంతా తమ కుమారుడు శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డికి మద్దతు తెలిపి ఈ ఎన్నికల్లో తమను గెలిపించాలని, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన వెంటనే డాక్టర్ల సమస్యలను పరిష్కరిస్తామని, అదేవిధంగా డాక్టర్లకు అందని ప్రభుత్వ పథకాలు, ఇళ్ల స్థలాలపై వైకాపా ప్రభుత్వం భరోసా ఇస్తుందని తెలియజేశారు. ఈ మద్దతు సమావేశంలో నంద్యాల ప్రముఖ డాక్టర్లు, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. గ్రూప్ వచ్చేసి అతిపెద్ద గ్రూపు ఆల్ ఓవర్ ఇండియా సార్. లార్జ్ నెంబర్ ఆఫ్ డాక్టర్స్ ఉన్నాం మేము. కేవలం మన ఆంధ్రాలోనే 13,000 పైగా డాక్టర్స్ అసోసియేషన్ ఉన్నాయి. మాకు ఎన్నో రకాలుగా అంటే ఈ ప్రొఫెషన్లో వచ్చిన తర్వాత ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూ, ఎన్ని రకాలైన అంటే ఒక సింగిల్ స్టార్టింగ్ ఒక ఎవరైనా ప్రాక్టీస్ పెట్టాలంటే ఒక 26 టైప్స్ ఆఫ్ పర్మిషన్స్, ఫైర్ పర్మిషన్ అయితేనేమి, లేకుంటే మున్సిపల్ పర్మిషన్ అయితేనేమి, ఎన్ఓసి పర్మిషన్ అయితేనేమి, ఇలాగ ఒక 26 రకాల పర్మిషన్స్కి తీసుకున్న తర్వాత ఒక అప్పటికి చేతిలో కూడా డబ్బులు లేకుండా ఒక అబ్బాయి ఎప్పుడైనా వస్తే వాడు ఎన్నో రకాలుగా వేదనకు గురయ్యి వాడు ప్రాక్టీస్ పెట్టుకోవాలా లేదా అని వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎన్నో ఉంటాయి. అలాంటి వాటికి మా వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నది ఏంటంటే ఏకగవాక్ష విధానం, సింగిల్ విండో సిస్టమ్ ఏదైనా ఉంటే చాలా ఈజీగా మాకు అవుతుంది అన్న విధానంలో మేము ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్నాం సార్. మాకు స్టేట్ గవర్నమెంట్ తరఫు నుంచి ఎప్పుడైతే అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటివి కానీ డాక్టర్స్కి ఈజీగా ఉంటే ఎంతో మేము ఇంకా కాన్సన్ట్రేట్ చేయగలం. అంటే ఇలాగా కార్యాలయాల చుట్టూ మేము తిరగకుండా మేము కొద్దిగా వృత్తిపరంగా కాన్సన్ట్రేట్ చేయగలం. ఎప్పుడైతే మాకు ఎక్స్ట్రా బర్డెన్ ఎప్పుడైతే పడదో ఇంకా సామాజిక సేవలో మేము ఇంకా వ్యవస్థలో ఉన్నటువంటి పర్మిషన్ లేకుంటే లోకల్ మున్సిపాలిటీ పర్మిషన్ ఉంటాయి. దానికి ఏదో ఒక 2-3 4 చాలా పర్మిషన్స్ తీసుకుంటున్నామని ఒక 4-3 నెలలు జరుపుతుంటారు. దానికే సింగిల్ విండో తీసుకొచ్చారు. మీరు 16-17 సెక్షన్స్ డిపార్ట్మెంట్స్ తిరిగి తీసుకురావాలంటే ముఖ్యంగా తీసుకొచ్చేదేమో కానీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది, ప్లస్ టైం వేస్ట్ అవుతుంది. అందులో పోయిన చోట ఇవ్వాలేమో మీకు తెలియని కాదు. చిన్న ఫైల్ కదలాలన్నా ఏదో ఆశిస్తున్నారు. ఈ గవర్నమెంట్లో ప్రతి వ్యవస్థలో ఎక్కడుందంటే ఏదో జాబ్ వచ్చింది మనం ఉద్యోగం చేస్తున్నాము హ్యాపీగా ఉన్నామనే పరిస్థితి లేదు. ఎవరు వచ్చినా కానీ కూడా ఏమొస్తుందనే ఆలోచనతో చేస్తారు. ఆ పరిస్థితి పోవాలంటే మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలా పై స్థాయి నుంచి చాలా విషయాలుగా అందరూ ఒకవేళ రాజకీయ నాయకులు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, వ్యవస్థ కావచ్చు, అందరూ సహకరించి ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత డాక్టర్ గారి సమస్యలు కూడా కొన్ని చెప్పారు. అంకుల్ కూడా త్వరలోనే హాస్పిటల్ కట్టబోతున్నారు. సో ఆయనకు కూడా మీ సమస్యలన్నీ కూడా ఇంకా ఎక్కువగా అవగాహన చేసుకుంటాడు, అర్థమవుతాయి కాబట్టి. సో యువర్ ఆన్ ద రైట్ ట్రాక్. ఆయనని ఎంపీని మమ్మల్ని ఎమ్మెల్యే చేసుకుంటే మీ సమస్యలన్నీ మీరే సాల్వ్ చేసుకోగలుగుతారు. సో ఈజీ చేశాడు మా బాస్. అంటే ఇందాక మనం మాట్లాడుకున్నప్పుడు చాలామంది అదే డెవలప్మెంట్ గురించి అడగడం జరిగింది, నంద్యాలని డెవలప్ చేయడం దాని గురించి అని. సో ఇందాక నాన్నగారు కూడా చెప్పారు. సో ప్రతిదానికి ఒక ఐడియాతోటి ముందుకెళ్ళాం కానీ ఎక్కడా కూడా
ఏదో ఒక ప్లాన్ లేకుండా మాత్రం చేయలేదు. మీకు మీకు తెలిసిన విషయం ఎందుకంటే 2000 మీకు ఆరోగ్యశ్రీ అనేది మనకు రాజశేఖర రెడ్డి వచ్చినప్పుడే దేవుంగత మీద రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు మనకు ఇవన్నీ ఈ ఆరోగ్యశ్రీ కానీ ఇవన్నీ ప్రవేశపెట్టడం జరిగింది. దానివల్ల ఎంతమంది బీద ప్రజలకు మీరు సేవ చేసే బాధ్యం కలిగింది. లేకుండా మనం చాలా ఇబ్బంది పడేవాళ్ళు. దాని తర్వాత కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చే చంద్రబాబు వచ్చినా కూడా అది మళ్ళీ సమస్య, మళ్ళీ సమస్య చాలా సమస్య ఉంది. ఎందుకంటే తెలంగాణలో పోతే వాళ్ళకు ట్రీట్మెంట్ లేదు, అలాంటి చాలా సమస్యలు ఫేస్ చేస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు మనకు ఈ యొక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక అనౌన్స్ చేసినారు కదా, మొత్తం చేసినట్టు ఒక 1000 రూపీస్ పైన ఏది వచ్చినా కానీ 1 లక్ష నుంచి 10 లక్షలు కూడా పే చేస్తామనే స్కీమ్ పెట్టడం జరిగింది. కాబట్టి మీకు కూడా అందరికీ సేవ కోసం లాస్ట్ 2 ఇయర్స్ నేను ఒక బ్యాంక్ చైర్పర్సన్ని, సో పబ్లిక్ మీటింగ్స్లో చాలా ఉంటాను, మాట్లాడుతూ ఉంటాను. కానీ ఫస్ట్ టైం ఈరోజు చాలా టెన్షన్ ఉంది మీ ముందు మాట్లాడాలంటే. అండ్ ఐ కెన్ టెల్ దిస్ ఇస్ ద పవర్ ఆఫ్ ఎడ్యుకేషన్ దట్ యూ హ్యావ్. అండ్ ఐఎమ్ ఆనర్డ్ టు బీ అమంగ్ సో మెనీ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ హూ ఆర్ లైఫ్ సేవర్స్. అండ్ యూఆర్ ఈక్వలెంట్ టు గాడ్స్ అంటారు కదా, దేవుడు ప్రాణం పోస్తే మీరు ప్రాణం నిలబెడతారు. సో యూ గైస్ ఈరోజు నిజంగా ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్ళిపోయాను. అండ్ ఫస్ట్ లెట్ మీ ఇంట్రడ్యూస్ మై సెల్ఫ్, ఐమ్ నాగిని రెడ్డి, శిల్పామోహన్ రెడ్డి గారి కోడలి, రవి భాయ్. సో నేను అండర్ గ్రేడ్ అమెరికాలో చేశాను, న్యూయార్క్ యూనివర్సిటీ ఇన్ కెమికల్ అండ్ బయాలజికల్ సైన్సెస్ అండ్ మైనర్ ఆఫ్ సైకాలజీ. కానీ ఎప్పుడు డాక్టర్ అవుదాము అనుకున్నాను, కానీ అది కుదరలేదు. 21 రాగానే వచ్చి పెళ్లి చేసేసారు నాకు ఇక్కడ. సో ఐఎమ్ హియర్ టుడే, బట్ ఇట్స్ గ్రేట్ మీటింగ్ యూ ఆల్. ఐ హ్యావ్ అ హంబుల్ రిక్వెస్ట్. స్థానిక పదవ వార్డులో జరిగిన వైకాపా ఎన్నికల ప్రచారంలో శిల్పారెడ్డి పాల్గొని తమ అన్నలైన శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిని, జగన్మోహన్ రెడ్డిని గెలిపించవలసిందిగా కోరడం జరిగింది. ఎన్నికల ప్రచారంలో వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి పాల్గొని అభివృద్ధి చేయడానికి ఒక్క అవకాశం ఇవ్వవలసిందిగా ప్రజలను కోరారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలలో వైఎస్ఆర్సిపిని గెలిపించాలని,
ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమకు ఒక్క అవకాశం ఇస్తే మీ గ్రామ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. మీరందరూ శిల్పా కుటుంబ సభ్యులేనని, శిల్పా తలుపులు మీకోసం ఎప్పుడూ తెరిచే ఉంటాయని, మీ సమస్య పరిష్కరించడానికి ఎల్లవేళలా శిల్పా కుటుంబం అందుబాటులో ఉంటుందని అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంతోనే మీ గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, వైకాపా ప్రభుత్వం వస్తే నంద్యాలను జిల్లా చేయడం జరుగుతుందని తెలియజేశారు. మన గ్రామంలో కూడా పల్లె నిద్ర పేరుతోటి ఆ రోజు మన గ్రామంలో రాత్రిపూట నిద్ర చేయడం కూడా జరిగింది. ఇక్కడ ఉన్న గ్రామ సమస్యల పట్ల అవగాహన ఉంది. ఖచ్చితంగా ఆ దేవుడి దయతోటి, ఆ దేవుడి ఆశీస్సులతో మన ప్రభుత్వం ఏర్పడితే కొత్త పల్లె గ్రామంలో ఇంకా మిగతా చిన్న చిన్న పనులు కానీ, ఎందుకంటే మనం కొత్త పల్లె గ్రామానికి సంబంధించి చాలా వరకు అభివృద్ధి మనమే చేసుకుంటూ వచ్చాం. తులసిరెడ్డి అంకులు, అలాగే శిల్పా కుటుంబం, అలాగే పోచ బ్రహ్మానందరెడ్డి గారు ఉన్నంత వరకు వేరే వాళ్ళతో పనిలేదు. ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో కొత్తపల్లె గ్రామాన్ని నవరూపం సంతరించుకుంటుంది, ఖచ్చితంగా ముందు వరుసలో ఉంటుంది అన్ని గ్రామాల కంటే అని చెప్పేసి ఖచ్చితంగా చెప్పగలుగుతున్నాను. ఈ యొక్క ఎలక్షన్లలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసి ఇక్కడ జరుగుతున్న ఈ యొక్క ఆలగడ్డ రాజకీయ సంస్కృతిని మనం తిరిగి ఆలగడ్డకే పంపించాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకుంటూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారు మీ మనవడు కానీ అధికారంలోకి వచ్చే ముఖ్యమంత్రి అయితే ఆ అవ్వతాతలందరికి కూడా 3,000 రూపాయలు పెన్షన్ చేయబోతున్నాడని చెప్పేసి మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. మా అక్క చెల్లెమ్మలు పొదుపు లక్ష్మి గ్రూపుల్లో వాళ్ళందరికీ కూడా మాట ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు. ఆ రోజు చెప్పాడు మీ బ్యాంకుల్లో ఉన్న బంగారాన్ని కూడా ఇంటికి తీసుకొస్తా అని చెప్పాడు. కానీ ఆ అక్క చెల్లెమ్మలను కూడా దారుణంగా మోసం చేశాడు. పేదవాళ్ళకి ఇళ్ల పట్టాలు నాన్నగారి హయాంలో ఇస్తే ఆ ఇళ్ల పట్టాలని కూడా పేదవాళ్ళకి చెందకుండా దానిలను కూడా లాక్కొని ఈరోజు 1,00,000కి, 2,00,000కి, 3,00,000రూపాయలకి అమ్ముకుంటున్న పరిస్థితి తెలుగుదేశం నాయకుంది. ఈ ఒకే ఒక్కసారికి మిమ్మల్ని అందరినీ కూడా విన్నవించుకుంటున్నా, ఒకే ఒక అవకాశం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారికి, ఒకే ఒక అవకాశం ఏంటి ఎమ్మెల్యేలకి, ఎంపీలకి, ఒకే ఒక అవకాశం ఏంటి సర్పంచులకు కూడా, ఒక్కసారి వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించుకోండి. ఈ 5 సంవత్సరాలు మాకు అవకాశం ఇవ్వండి. ఈ 5 సంవత్సరాలు మీరు ఏదైతే ఆశలు పెట్టుకుని ఉన్నారో ఈ యొక్క ప్రభుత్వం మీద ఖచ్చితంగా ఆశల్ని అడియాశలు చేయమని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తున్నాను. తర్వాత ఎలక్షన్లకు మీ ముందుకు వచ్చేసరికి మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చిన తర్వాతే వస్తాము. ఒకవేళ మీకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోతే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటామే తప్పితే మళ్ళీ మిమ్మల్ని వచ్చి ఓటు అడగమని కూడా ఈ సందర్భంగా మీ అందరికి కూడా వాటిస్తున్నాను. April 11వ తేదీన జరగబోయే ఎలక్షన్లలో మనకు కనపడాల్సింది ఒకే ఒక గుర్తు, మన ఫ్యాన్ గుర్తు. జగనన్న ముఖ్యమంత్రి అయిన వెంటనే ప్రతి రైతుకు కూడా 18,500 రూపాయలు వస్తాయి. అలాగే ఇక్కడ కూడా మన బిల్లలాపురంలో కూడా ఉచితంగా మినరల్ వాటర్ ప్లాంట్ పెట్టాం. నంద్యాలలో ఎమ్మెల్యే, ఎంపీ, ఆ తర్వాత జరగబోయే సర్పంచ్ ఎలక్షన్లలో కూడా ప్రతి ఒక్కసారి కూడా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఇవన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ జెండా ఎగిరేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతున్నాను. ఈరోజు మాకు కావాల్సింది అధికారం కాదు, మాకు కావాల్సింది డబ్బులు కాదు, మాకు కావాల్సింది హోదా కాదు, మాకు కావాల్సిందల్లా ఒకే ఒక అవకాశం. ఒక్క అవకాశం మమ్మల్ని మేము నిరూపించుకోవడానికి ఈసారి మన అధికారంలోకి వచ్చిన తర్వాత మన శిల్పా కేబుల్ టీవీ మన గ్రామానికి కూడా తీసుకొస్తానని చెప్పి మాటిస్తున్నా. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా 130 రూపాయలకి ఎవరు కూడా కేబుల్ టీవీ ఇవ్వడాల, కేబుల్ ప్రసారాలు ఇవ్వడం లేదు, గవర్నమెంట్ కూడా ఇవ్వడం లేదు. కేవలం ఒక శిల్పా మోహన్ రెడ్డి గారు పెట్టిన శిల్పా డిజిటల్ మాత్రమే, శిల్పా కేబుల్ టీవీ మాత్రమే 130 రూపాయలకి ఇస్తుంది. ప్రతి ఒక్కరు కూడా మాపై దయ ఉంచి ఈ ఒక్కసారికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వేయించి గెలిపించవలసిందిగా కోరుతున్నాను. జై జగన్. ఇప్పుడుండే గవర్నమెంట్ ఎన్ని హామీలు ఇచ్చి, అంటే ఏ హామీలు ఇంకా కుదవలేనుకున్న అన్ని హామీలు ఇచ్చి గవర్నమెంట్ ఫామ్ చేయడం జరిగింది. ఆ హామీల్లో ఒక హామీ కూడా మనకు నెరవేర్చలేదు. కాబట్టి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనకి ఎవరైతే చేయగలుగుతాడో అదే నాయకుడు కావాలి. మీకు తెలిసిన విషయమే, జగన్మోహన్ రెడ్డి గారు గుండెవల కడతామని కూడా ప్రామిస్ చేసినాడు మనకి. కాబట్టి ఆ గుండెవల ఒకటి, మనకు సిద్ధేశ్వరం ఒకటి కంపల్సరీ మనము ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే ఆ 2 ప్రాజెక్టుల మీద నేను రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు దాని మీద ఖచ్చితంగా నిలబడి మేము ఖచ్చితంగా ఆ 2 ప్రాజెక్టులు ఖచ్చితంగా మనము ఆ విషయంలో ఆ
మీకు మీకు హామీ ఇస్తున్నాం. ఖచ్చితంగా మేము కూడా అవి మాకు కావాలి, మాకు ఏం అవసరం లేదు. మాకు మా రైతులకు నీళ్లు కావాలి, పంటలు కావాలి, రైతుల రేట్లు ఉండాలి. కాబట్టి ఆ రెండింటి కోసం మేము ఇద్దరం కలిసి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మేము ఖచ్చితంగా మాట్లాడి ఆ రెండు కోరికలు ఖచ్చితంగా తీర్చగలుగుతాను. మీకు మీ ఈ సభాముఖంగా మీకు హామీ ఇస్తున్నాను. కోట వీధిలో జరిగిన ఎన్నికల ప్రచారంలో జనసేన అభ్యర్థి సజ్జల శ్రీధర్ రెడ్డి పాల్గొని ప్రజలందరినీ తమకు ఓటు వేయవలసిందిగా కోరారు. అభివృద్ధి చేసి చూపిస్తాను అంటున్న వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. సాయిబాబా నగర్ లో జరిగిన హత్య కేసులో ముద్దాయిలను అరెస్టు చేసిన నంద్యాల టూ టౌన్ పోలీసులు. సుస్థిరత సమగ్రత పాలన వైకాపాతోనే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి. శిల్పారెడ్డి వైకాపా ఎన్నికల వార్డు పర్యటనలు. అభివృద్ధి చేసే పార్టీ వైకాపాయే అంటున్న 16వ వార్డు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శిల్పా నాగినిరెడ్డి. ఎన్నికల ప్రచారంలో టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి. వైకాపా విజయంలో పాలు పంచుకోండి, మీకు అండగా నేనుంటా. మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. కోట వీధిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అభ్యర్థి సజ్జల శ్రీధర్ రెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.